గత కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించనున్నారు అనే సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి చెప్పాలంటే చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. సూపర్ హీరో గెటప్ లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించారు. ఒంటికి ఆర్మర్స్ వేసుకొని ఒక యుద్ధవీరుడా కనిపించారు ప్రభాస్. ప్రపంచం నాశనం చేద్దాం అనుకునే రాక్షసులను చంటాడే కొత్త అవతారంలా ఉంది ఈ లుక్. రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్ లో ప్రభాస్ ఇరగదీశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ వాళ్ళకి ఐరన్ మ్యాన్ ఉంటే మాకు మా సూపర్ హీరో ప్రభాస్ ఉన్నాడు అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే ఈ లుక్ పై నార్మల్ ఆడియన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ లుక్ అసలు బాలేదని, ఎవరిదో బాడీకి ప్రభాస్ తల అతికించినట్టుగా ఉందని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మనకెందుకన్నా ఈ పాన్ ఇండియా సినిమాలు నార్మల్ లుక్ లో ఒక సినిమా చే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ లుక్ కి ఆడియన్స్ నుండి మిక్సెడ్ టాక్ వస్తుంది. మరి జూలై 20న రిలీజ్ కానున్న గ్లింప్స్ అయిన ఆడియన్స్ ను మెప్పిస్తుందా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ ఖుషి ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా విజయ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆరాధ్య సాంగ్ లోనే క్లిప్ కావడం విశేషం. ఖుషి లాంటి అందమైన ప్రేమ కథలోనే కాకుండా నిజ జీవితంలో కూడా నా ప్రేమ ఇలానే ఉంటుందని ఒక చక్కటి ఫీలింగ్ ను విజయ్ పంచుకోగా ఫ్యాన్స్ నిజంగానే ఖుషి అవుతున్నారు. ఆరాధ్య పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వహణ సాహిత్యం అందించగా ఈ పాటను సిద్ శ్రీరామ్ చిన్మయ్య ఆలపించారు. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ నిద్రపోతూ నిద్రలో ఒకరికొకరు హత్తుకుని సన్నివేశం ఎంతో అద్రతను అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో చాలా క్యూట్ గా క్యూరియాసిటీగా ఉండటంతో దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ కు విపరీతంగా స్పందిస్తున్నారు. ఎంతో బ్యూటిఫుల్ సాగే ఈ సాంగ్ లో భార్యాభర్తల అనుబంధాన్ని చక్కగా చూపించినట్లు తెలుస్తుంది. ఇప్పుడే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గట్టమనేని నేటితో జూలై 20 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే మై స్టార్, జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని చెబుతూ సితార బ్యూటిఫుల్ పిక్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. నమ్రత కూడా ఇన్స్టాగ్రామ్ లో తన కూతురికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. దాంతో తన కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ వీడియోను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సైకిళ్లు తీసుకున్న విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 31 ఆగస్టు 2006న వారికి కుమారుడు గౌతమ్ జన్మించగా జూలై 20 2012న కుమార్తె సితార జన్మించింది. సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయాన జూలై 20 కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తూ ప్రత్యక్షమయ్యారు. సమంత అక్కడ కలిగిన ఫీలింగ్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫోటోస్ ను షేర్ చేశారు. కొంతకాలం క్రితం ఆలోచనలు లేకుండా కూర్చోవడం, కుదుట పడకుండా దురదగా మెలతిప్పినట్లు తల తిరగడం దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ నేడు ధ్యాన స్థితి నా శక్తికి అత్యంత శక్తివంతమైన మూలం. ఎంతో ప్రశాంతతను ఇచ్చే ఈ మార్గంలో ఏదో తెలియని గొప్ప అనుభూతి ఉందంటూ చాలా శక్తివంతమైన మార్గం ఇదని ఇప్పుడే అర్థమైంది అని పేర్కొన్నారు.
రీసెంట్ గా సిటాడెల్ సెట్స్ కి వీడ్కోలు ఇవ్వగా ఖుషి మూవీ సైతం షూట్ పూర్తైనట్లు తెలుస్తుంది. ఈ రెండు మూవీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత ఖుషి మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికే అభిమానులను మెస్కరైజ్ చేస్తున్నాయి. ఈ మూవీలో వీరి నటనకు ప్రతి ఒక్కరూ ఎమోషన్ అవుతారని టీం ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 1న ఖుషి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గత కొంతకాలంగా మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకోనుంది. వర్సటిలిటీ యాక్టర్ రానా దగ్గుబాటి మొదటి నుంచి కథ ప్రాధాన్యమున్న మూవీస్ ను ఎంచుకుంటూ తడలోని యాక్టర్ ను బయటికి వచ్చేలా చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన హిరణ్య కశ్యప మూవీ పోస్టర్ లో రానా విభిన్నమైన అవతారంలో కనిపిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి కథను అందిస్తుండగా రానా స్పిరిట్ మీడియా సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించనున్నారు. హిరణ్య కశ్యప మూవీని అమర్ చిత్రకథ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ లో తెలిపారు. రాక్షస రాజుగా కనిపిస్తున్న రానా లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే ఇదే విషయంపై డైరెక్టర్ గుణశేఖర్ ట్విట్టర్ లో తనదైన రీతిలో స్పందించారు. దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా ఇస్తున్నప్పుడు దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తించుకోవాలి. గోపిచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం భీమా. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన గోపిచంద్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత కొద్ది రోజులుగా హై యాక్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. కాకినాడ, రాజానగరం, అద్దరిపేట, బీచ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు తీశామని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్ లో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఇతర కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బసు సంగీతం అందిస్తున్నాడు. జయస్వామి సినిమాటోగ్రాఫర్, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. బేబీ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో వైష్ణవి చైతన్య స్టార్ గా మారిపోయింది. నెట్టింట ఎక్కడ చూసినా ఈ యంగ్ బ్యూటీనే దర్శనమిస్తుంది. దాంతో పాటుగా ఈ సినిమాలో వైష్ణవి భారత్ డ్యాన్స్ కూడా వైరల్ అవుతుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ పెళ్లి భారత్ లో వేసిన స్టెప్పులు ఎంత పాపులర్ గా మారాయో తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తోనే వైష్ణవి డ్యాన్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కీర్తి సురేష్ డ్యాన్స్ క్లిప్పింగ్ బేబీ సినిమా క్లిప్పింగ్ తో కలిపి వైరల్ చేస్తున్నారు. ఈ హీరోయిన్ ఫ్యాన్స్ మాత్రం కీర్తికి ఏమాత్రం తీసుకోపోకుండా అదరగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ హిట్ తో ఈ మూవీ టీమ్ జోస్ లో ఉంది. తొలి సినిమాకే వైష్ణవి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందనని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మామ మశ్చింద్ర అనే సినిమాలో ఈ కోలకల్ల బ్యూటీ నటిస్తుంది. మరోవైపు ఈషా నటించిన మాయా బజార్ ఫర్ సేల్ అనే సిరీస్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది. పెళ్లి తొందరగా చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుంది అని అడగ్గా తొందర పడ్డప్పుడు అంటూ కొండగా నవ్వేసింది. మీ ప్రేమ కథ గురించి చెప్పమని అడిగితే నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారంటూ బాంబు పేల్చింది. అయితే ఈషా చెప్పిన ఆ ఇద్దరు పిల్లలు ఎవరా అని నేటిజన్లు సందిగ్ధంలో పడ్డారు. ఈ బ్యూటీ పెళ్లికి ముందే పిల్లలను దత్తత తీసుకుందా లేక తన పేర్స్ గురించి ఇలా చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కన్నడ భామ ప్రణీత సుభాష్ ట్రోలర్స్ కు గట్టి పంచ్ ఇచ్చింది. భీమన అమావాస్య సందర్భంగా ఆమె తన భర్త పాదాలకు పూజ చేసి ఆ ఫోటోలను నెట్టింట పంచుకుంది. గత ఏడాది సైతం ఇలాంటి ఫోటోలు షేర్ చేయగా ఆమెపై ఓ వర్గం తీవ్రంగా విరుచుకుపడింది. ఈ విషయాన్ని తన తాజా పోస్ట్ లో ప్రస్తావిస్తూ, గత ఏడాది ఈ పని చేసినందుకు నన్ను ఎంతో మంది ట్రోల్స్ చేశారు, కానీ నా వరకు మాత్రం ఇది నా సనాతన ధర్మం అని తెలిపింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హీరోయిన్ ను అయినంత మాత్రాన నా ధర్మాన్ని పాటించకుండా ఉండలేను అని తెలిపింది. భీమన అమావాస్య రోజున భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని స్త్రీలు ఈ పూజ చేయడం కర్ణాటకలో సాంప్రదాయంగా వస్తుంది. తాను ఎంత మోడ్రన్ గా ఉన్నా అది సినిమాల వరకినని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా తన నమ్మకాలు తనకుంటాయని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చింది. సో ఇది ఇవాల్టి సినిమా టాకీస్. రేపటి మళ్ళీ సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.